ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్ని జాగ్రత్తగా వినండి. విని అర్థమయ్యేదాకా మళ్ళీ మళ్ళీ వినండి. ఒక్కసారితోటే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నా గొంతు మీకు సుపరిచితమే కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ పూర్తిగా వాయిస్లన్నీ మొదటి నుండి చివరి వరకు మొత్తం వినండి. కొంచెం వినేసి ఇది అర్థమైపోయింది కాబట్టి ఇంక నెక్స్ట్కి వెళ్దాం అలా అనుకోకండి, లేదా ఈయన ఎప్పుడు చెప్పేదే అని అనుకోకండి. నేను ఈ మధ్యని చెప్పేదానికంటే చేసి మాట్లాడుతున్నాను. గతంలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు నేను చెప్పిన టైంకి ఇవ్వలేకపోయాను. అది ఈయన చెప్తాడు కానీ చేయ టైంకి అనుకున్నారు కొంతమంది. నా మీద అభిమానం ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ కొంతమంది కూడా అభిమానం ఉన్నలే, కాకపోతే సగటు మనుషులు కాబట్టి కష్టం వచ్చినప్పుడు కొంచెం ఆ బాధ అనిపించి అలా మాట్లాడతారు. నో ప్రాబ్లం, మనందరం ఒకే కుటుంబం కాబట్టి జాగ్రత్తగా వినండి. అలాగే డాడీస్, మీకు నేను ఒక్కొక్కటిగా చెప్పుకెళ్ళాలి, ఒక్కొక్కటి చెప్తాను. ఎందుకంటే తిరిగి మళ్ళీ మన కిబోని పూర్వ వైభవానికి మించి తీసుకురావాల్సిన బాధ్యత మీతో పాటు నా పైన, నాతో పాటు మీ పైన ఉంది. ఎన్ని కంపెనీలు మారుకుంటూ వెళ్తాం, ఎన్నిసార్లు మనం మళ్ళీ ఒకటి నుంచి మొదలెడతాం, అందుకోసం ఉన్నదాన్నే చేసుకుంటూ పోవాలి. సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పోవాలి, కష్టాలుంటే వాటిని నెరవేర్చుకుంటూ ఆ కష్టాలకి సమాధానం చెప్పుకుంటూ పోవాలి. అంతేగాని మళ్ళీ వెనక్కి వెళ్తే ఒకటి నుంచి మళ్ళీ మొదలెట్టాలి, ఆ నుంచి మళ్ళీ చదవాలి, ఏ బీసీడీ నుంచి చదవాలి, ఇది కరెక్ట్ కాదు. నేను పెట్టాలనుకున్నాను కానీ దీన్ని పోగొట్టుకోవాలనుకోలేదు, కాబట్టి నా దగ్గర సెకండ్ ఆప్షన్ ఉండదు. నడపడమే, అద్భుతంగా నడపడమే, లాభం వచ్చేలా నడపడమే, నష్టపోయే వాళ్ళు లేకుండా ఉండేటట్టుగా నడపడమే కిబోని. కాబట్టి మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని నేను చెప్పేదాన్ని వినండి. ఈ నెల 30వ తారీఖున మనం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో బిట్మార్ట్ ఎక్స్చేంజ్లోకి మనం ఇస్తున్నాం. ఈ నెల 31, 2024 సంవత్సరం మనం ఇస్తున్నాం. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, నేను 15కి ఇస్తాననేది ముందుగా ఇచ్చాను. అలాగే 12కి ఇస్తాననేది ఇంకా ముందుగా ఇచ్చాను. ప్రతిదాన్ని వీలున్నంత వరకు ఒక్క నిమిషమైనా చెప్పిన దానికంటే ముందు ఇవ్వాలి అనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నాను. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ఉండవలసిందిగా కోరుతున్నాను. ఈ నెల 30 తారీఖు 4/2024న మనం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నాం. దీనికి సంబంధించి నేను మళ్ళీ అన్ని వివరాలు ఇస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎక్స్చేంజ్లోకి ఇస్తాననేది మళ్ళీ చెప్తాను. ఓకే డాడీస్, అలాగే ఇంకా రెండో విషయం ఏంటంటే
మన ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ నేను మీకు ప్రకటిస్తున్నాను. ఎవరు మీ అకౌంట్ని సరెండర్ చేస్తారో చేయండి, మీకు మీ డబ్బుల్ని ఏర్పాటు చేస్తాను. మీ డబ్బుల్ని మీరు తిరిగి తీసుకోవచ్చు. కాయిన్ మీద నమ్మకం లేని వాళ్ళు, కాయిన్ నష్టం వస్తుందనే వాళ్ళు మీరు సరెండర్ చేసుకోండి. సరెండర్ విషయాలు ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలాంటి వాళ్ళు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కూడా నేను ప్రకటిస్తున్నాను. నెక్స్ట్ మంత్ ప్రకటిస్తున్నాను. ఎవరికైతే మన కాయిన్స్ భారం అనుకున్నారో, ఎవరైతే దీని నమ్మకం లేదో, ఎవరికైతే ఇది బ్లాక్ చైన్ లేదు, ఒరిజినల్ కాయిన్ కాదు అనుకున్నారో, ఎవరైతే మంది ఎక్స్చేంజ్లో లేదు అనుకున్నారో, ఎవరైతే ఇంటర్నేషనల్కి ఇది వెళ్దు అనుకున్నారో, వాళ్ళందరూ ఇందులో మీకు ఏది నచ్చపోయినా మీరు పెట్టేయండి. మీ డబ్బుల్ని తిరిగి వాపస్ చేసే ఏర్పాటు చేస్తున్నాను. మీ కాయిన్స్ కంపెనీ వెనక్కి తీసుకుంటుంది, ఎవ్రీ కాయిన్ వెనక్కి తీసుకుంటుంది. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాన్ని నెక్స్ట్ చెప్తాను నేను మళ్ళాన. ఇప్పుడు మనం మన దానికి సంబంధించిన అనేక సమస్యలకు సంబంధించిన విషయాల మీదే మనం వెళ్తున్నాం. కాబట్టి ఇక రెండవది, మన సీఈఓలతోటి, ఇఫ్ ఇన్ కేస్ సూపర్ సీఈఓస్ తోటి లేదా బాగా పనిచేసే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతోటి, లేకపోతే మన రాష్ట్రంలోనే బాగా పనిచేస్తున్న వాళ్ళతోటి నేను కూర్చొని మాట్లాడుతాను. నేను ఏ వర్గాన్ని పిలిచానో వాళ్ళు రండి, వైజాగే మీరు రండి, వచ్చి నేను పిలిచిన వాళ్ళు మీరు రండి. అది ఇక్కడ ఉన్న వాళ్ళ సీఈఓల లేదా సూపర్ సీఈఓల లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ ఇలా వర్గాలు, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళని మిగిలిన వాళ్ళని కలిపితే టైం లేట్ అయిపోద్ది. కాబట్టి దానికి అనుకూలంగా చూసుకొని నేను చెప్తాను. నెక్స్ట్ మంతే ఇది కూడా నేను ప్రారంభిస్తున్నాను. వచ్చే నెల నుండి సీఈఓలందరితో, ప్రతి ఒక్కరితో నేను పిలిచిన విధంగా నేను పిలిచినప్పుడు మీరు రండి. మీకు ఏ డౌట్లు ఉండిపోయాయో, మీరు ఏం అడగాలనుకున్నారో నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను లేదా దాని పరిష్కారం చూపిస్తాను. రండి. నేను ముందే చెప్పాను, చావో రేవో ఇందులోనే, వండడమో పోవడమో ఇందులోనే, కిబో నా జీవితం, కిబో మాత్రమే నా జీవితం. దాన్ని డెవలప్ చేయడానికే మైనిట్స్ పెట్టాం. మీ కాయిన్స్ కొనివాడాడు, మీ కాయిన్స్ వాడేవాడాడు, మనందరం మైనిట్స్లో ఉండి ఆ విధంగా వాడుకోవాలి. మన కోసం, కిబోలో ఉన్న కాయిన్స్ కోసం, కిబోలో వాళ్ళ కోసమే ఇంటర్నేషనల్లో పెడుతున్నాను. ఎందుకోసం? మన కాయిన్స్ అమ్ముకోవాలి కాబట్టి. మొత్తం ఇంటర్నేషనల్లో పెడుతున్నాను. ఎలా పెడతాను, ఏంటి అనేది అన్ని కాయిన్స్ లాగే సిస్టమేటిక్గా మనం ముందనుకున్నట్టుగా మనం తీసుకున్న నిర్ణయాలకి దాన్ని కలుపుకొని పెడతాను, అన్నింటినీ పెడతాను. అలాగే నా మీద కోప్పడేవాళ్ళు రండి, నన్ను ప్రేమించేవాళ్ళు రండి, నన్ను బాగా ప్రేమించేవాళ్ళు రండి. నేను చెప్పిన విధంగా మీరు రండి, అందరితో మాట్లాడతాను, అందరం కలిపి నిర్ణయం తీసుకుందాం. మనసులో ఏమైనా ఉంటే చెరిపేద్దాం, అడ్డంకులు ఏమైనా ఉంటే తీసేద్దాం. కానీ మన కంపెనీని ప్రపంచమంతా విస్తరిద్దాం, మన కాయిన్ని
అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం, మన ఆదాయ వనరుల్ని పెంచుకుందాం. రెడీగా ఉండండి, చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ పోతాను. ముందు ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్కి రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ. అలాగే ఎక్స్చేంజ్కి సంబంధించి మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ప్రపంచం మొత్తం మీద 2021 నాటికి 28 కోట్ల క్రిప్టో పెట్టుబడిదారులు లేదా క్రిప్టోలో కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళు మదుపరులు అనండి, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనండి, వీళ్ళు ఉండేవారు. 21, 22, 23, 24 వచ్చేసరికి సుమారు అది 40 కోట్ల మందికి చేరింది నా అంచనా ప్రకారం. అంటే మన కాయిన్ కొన్న వాళ్ళు ఇంటర్నేషనల్ ఉన్నారు, ఈ కాయిన్స్ కొన్నారు. అన్ని కాయిన్స్లో ఉన్న వాళ్ళు ఇందులో ఉండొచ్చు, మనోళ్ళు కూడా అందులో కొన్నింటిలో ఉండొచ్చు. ఓవరాల్గా సుమారుగా 40 కోట్లు దాటి ఉంటారు వీళ్ళంతా. అంటే క్రిప్టో రోజు రోజుకి బలపడుతుంది, ఎగబడుతుంది, స్థిరపడుతుంది. ఇప్పుడు ఆ క్రిప్టోని ప్రపంచం మొత్తం మీద ఉన్న 430కి పైబడి ఎక్స్చేంజ్లో ఉంది క్రిప్టో అనేది. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు, అన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి, అవి నేషనల్ కూడా అందులో ఉండొచ్చు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి వాటిని. అంటే ఈ 40 కోట్ల మంది సుమారుగా మనం 500 అనుకుందాం, 500 ఎక్స్చేంజ్లో ఇవన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ ఉన్నారు, అన్ని కాయిన్స్ అందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే వివరణ పూర్తి వినండి. ఆ ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళు బిట్కాయిన్ని అందరూ కొనలేకపోవచ్చు, 40 కోట్ల మంది, రేట్ ఎక్కువ కాబట్టి. శిబా లాంటి అతి తక్కువ కాయిన్స్ని కూడా అందరూ కొనకపోవచ్చు, డబ్బు ఉన్నాడు దీన్ని తక్కువగా భావించి ఉండొచ్చు. మిగతా కాయిన్స్లోకి అందరూ వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆడు స్తోమత లేక బిట్కాయిన్లోకి వెళ్ళారు, లేదా నష్టంకి వస్తుందని వెళ్ళకపోవచ్చు, లేదా కింద ఉన్న కాయిన్స్ని కొనపోవచ్చు. కానీ వాళ్ళు ఇందులో పెట్టుబడి పెడితే బాగుంటుంది అని ట్యూన్ చేసుకుంటారు. లేదు కొత్తగా వచ్చిందనుకో ఏ కాయిన్ అయినా, ఆ కాయిన్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వెరిఫికేషన్ చేసుకొని అందులో ముందుగా ఇన్వెస్ట్మెంట్ పెంచుకొని డబ్బులు వచ్చినప్పుడు అమ్ముకుంటూ తీసుకుంటున్నటువంటి పెట్టుబడిదారులు కూడా ఉండొచ్చు. ఇలా 40 కోట్ల మంది సుమారు మనం అనుకున్నట్టుకి ఈ 500 ఎక్స్చేంజ్లో ఉన్నారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. మరి దీనికి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు బిట్మార్ట్లో పెట్టాను, ఈ బిట్మార్ట్ నుంచి తర్వాత ఇంకా ఇంకొక 5 ఎక్స్చేంజ్లు రెడీ చేసి ఉంచాను. ఇవిలా పెట్టుకుంటూ మొత్తం ఈ సుమారు 500 ఎక్స్చేంజ్లు ఉన్నాయి కదా, అన్నింటిలోకి కూడా మన కాయిన్ పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాను. అన్నింటిలో పెట్టాలి. అది ఒక క్రమేపీ ఒక సక్రమైన పద్ధతిలో ముందు వెనకలు చూసుకొని ఎలా పెట్టాలనేది నేను ట్రై చేస్తున్నాను, ప్లాన్ చేసుకుంటున్నాను. అన్నింటిలో పెట్టేస్తాము, అన్ని ఎక్స్చేంజ్లు పెట్టేస్తాం. కొన్నింటి టైం ఎక్కువ తీసుకుంటుంది, కొన్ని వెంటనే పెట్టచ్చు, కొన్ని ఇప్పుడు పెట్టకపోయడానికి అవసరం లేకపోవచ్చు, కానీ అన్నింటిలో పెడుతున్నాం. అంటే డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు, కొత్తగా తెలుసుకున్నోడు, పెద్ద కాయిన్ కొనలేనడు, చిన్న కాయిన్స్ కొనలేనడు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, ఏ విధంగా ఉన్న వాళ్ళనైనా సరే కిబోని అందుబాటులో ఉంచి వాళ్ళందరినీ అందిపుచ్చుకొని
దీన్ని ముందుకు తీసుకెళ్ళా, దీన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఈ 10 నెలలు. అలాగే మన కాయిన్ని ప్రపంచంలో ఉన్న అన్ని కాయిన్స్ కంటే ఎక్కువగా సర్వసాధారణమైన యూటిలిటీ నుంచి అతి ముఖ్యమైన యూటిలిటీ వరకు అన్ని యూటిలిటీలోకి తీసుకువెళ్ళేలా ప్లాన్ చేసుకున్నాను, దాన్ని రెడీ చేసుకున్నాను. ఆ యూటిలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు దాని రెడీ చేసుకు అంటే దాని అవసరం వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే ఈ 40 కోట్ల మంది 500 లక్షల ఎంజిల్లో ఉన్న వాళ్ళందరూ కంపల్సరిగా యూటిలిటీలకు వచ్చేలాగా దీన్ని ప్రణాళికలు చేసుకున్నాను. రావాల్సిందే, వచ్చేలా చేస్తాను. నేను బలంగా తలుచుకుంటే ఎంత కష్టమైనా చేస్తాను. అది కొంచెం లేట్ అయినప్పుడు కొంతమందికి బాధ అనిపిస్తుంది, కొంతమంది లేట్ అయినా కరెక్ట్గా చేస్తే చాలు అనుకోవచ్చు, కొంతమందికి నేను ఎప్పుడు చేస్తే అప్పుడు డాడీ తీసుకెళ్తాను అనొచ్చు, కొంతమందికి అర్జెంట్ అవసరం నుండి ఇప్పుడు ఇచ్చేసాడు కాదని నా మీద కోపం కూడా రావచ్చు, పర్వాలేదు. నేను అర్థం చేసుకోగలను. మన కాయిన్ యూటిలిటీని ప్రపంచవ్యాప్తంగా ఇంతకంటే గొప్పగా చేసింది, యూటిలిటీలో తీసుకొచ్చింది, ఇంకొక కాయిన్ లేదు అనిపించేలా చేస్తాను. మీరు తోడుంటే, అది మీరు తోడుంటే, మీరు తోడుంటే నేను చేస్తాను. నమ్మి ముందుకి వెళ్దాం, రండి. నమ్మే కదా వచ్చారు, నమ్మండి. నేనేం పారిపోలేదు కదా, మీకు ఇక్కడే ఉన్నాను కదా, మధ్యలో తీసేయాలంటే ఎన్నాలొచ్చును కదా. దీన్ని ఖచ్చితంగా ప్రపంచ పటంపై దీన్ని నిలబెట్టాలి, అంతవరకు విశ్రమించేదే లేదు. నిలబెడతాం, నిలబెడతాం. ఖచ్చితంగా యూటిలిటీని ఎంత పెంచితే అంత గొప్పగా దీనికి ఆదరణ వస్తుంది, ప్రపంచం మొత్తం దాని దృష్టిని యూటిలిటీ వైపు లేదా ఇన్వెస్ట్మెంట్ వైపు లేదా కొనుగోళ్ళు అమ్మకాల వైపు ఏ కాయిన్ అయితే అటెన్షన్ తీసుకుంటుందో దాని గురించే మాట్లాడుకుంటారు. అలాంటి అటెన్షన్కి మన కాయిన్ వెళుతుంది, తీసుకెళ్తాం, తీసుకొని వెళతాం, అంతే. ఇది అర్థం, ఇది కూడా అర్థం చేసుకుని అందరూ చెప్పండి. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనీను. నేను నడలేకపోవచ్చు, నిన్ను పరిగెట్టిస్తాను మిమ్మల్ని. నేను చేయడానికి నా చేతులు సాగరించకపోవచ్చు, మీకు చేత నవ్వుతుంది అనిపిస్తాను. నేను మాట్లాడిన తక్కువే కావచ్చు, ప్రజలందరూ కిబో గురించి మాట్లాడుకునేలా చేస్తాను. ప్రపంచ ప్రజలు తలచుకుంటే అది కష్టమేం కాదు. స్టీవెన్ హాక్ పడుకోవడం తప్ప కను రెప్ప కూడా మొయలేడు, కానీ ఖగోళ శాస్త్రాన్ని భూగోళం మీద తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అతను చేయగా నేను చేయలేనా? నేను ఇది పడిపోయిన రోజునే అది నిర్ణయించుకున్నాను, దానికి కట్టుబడి ఉన్నాను. నాలా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, ఇలా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని మీరు చెక్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు తగ్గొచ్చు కానీ నేను తగ్గను, మీకు ఇంకో పని ఉండొచ్చు కానీ నాకు ఇదే పని, మీకు డౌట్ ఉండొచ్చు కానీ నాకు ఇంకే డౌట్ లేదు. చేద్దాం. డాడీ సూపర్ సీఈఓలతో మాట్లాడతాడు, నాతో మాట్లాడు అనుకునే సీఈఓలందరూ చెప్తున్నాను, నాకు వాళ్ళుతో మాత్రమే కాదు మీతో కూడా మాట్లాడాలి. ఈ సీఈఓలతోటే అన్నీ పెడతారు, మామూలు
వదిలేశారు అనుకునే వాళ్ళు చెప్తున్నాను, నాకు మీరు కావాలి. పని చేసేవాడు ఎక్కడున్నా పట్టుకొని తెచ్చుకోవడం నాకు అలవాటు. పని చేసేవాడు ఉంటే వాడిని పట్టి తెచ్చుకొని కలిసి పని చేయడం నాకు అలవాటు. మీలో కూడా గొప్ప గొప్ప యోధులు ఉన్నారు, గొప్ప సామర్థ్యంలో ఉన్నారు. నేను ఎవ్వరికి ఏ తైలాలు ఇవ్వను, ఎవ్వరికి ఎక్స్చేంజ్ చేయను. కష్టంలో ఉన్నారు అనుకుంటే దానికి ఒక ప్లాన్ చెప్పి దాని ప్రకారం మనకి ఇవ్వను మార్చుకుంటున్నాను. మన ఊళ్ళకి వచ్చే కష్టాలు ప్రతిదానికి సొల్యూషన్ తీసుకుంటున్నాను అంతే. ఏ ఒక్కరికో డాడీ వరకే ఉండిపోయారు, ఇంక మా వరకు రారు అనుకోకండి. అందుకే సూపర్ సీఈఓస్తో మీటింగ్ పెట్టి మాట్లాడతాను, సీఈఓలతో మీటింగ్ పెట్టి మాట్లాడతాను. అలాగే కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, మంచి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మంచి మనసుతో ఎవరు ఉన్నారో, అందరితో మాట్లాడతాను. ఎందుకంటే ఈ పెద్ద యజ్ఞాన్ని చేయడానికి ఒకడు అవ్వదు, అన్ని వర్గాల్ని తీసుకొని ముందు పోవాలి, అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్ళాలి. నేను రెడీ. ముందు మనం ఇంటర్నేషనల్ కాయిన్ రిలీజ్ చేద్దాం, తర్వాత ఒక్కొక్కటిగా చేద్దాం, సరెండర్ ఆప్షన్ ఇద్దాం, ఎవరెవరికి ఎలా చేయాలో న్యాయం అలా చేద్దాం. ఎవరైతే కాయిన్స్ కొనేసుకొని 1 లక్ష 2 లక్షలు అలా పెట్టి కొనేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం చేసేలాగా ప్లాన్ చేసుకుందాం. ఎవరు నష్టపోవద్దు. నష్టపోతే వీళ్ళందరూ నా కుటుంబం. ఎందుకు నష్టపోవాలి, ఎందుకు నష్టపోవాలి? నష్టపెట్టను. కష్టం తాత్కాలికంగా రావచ్చు, కానీ మిమ్మల్ని లాభాల వాటిలో నడిపించి మిమ్మల్ని అందరినీ ముందు తీసుకెళ్తాను. మీరందరూ సహకరించండి అంతే. ముందుకు రండి, కలిపి వెళ్దాం. పిలిచిన వారు రండి, కూర్చొని మాట్లాడుకుందాం. సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ఏమైనా మీ దగ్గర ప్లాన్స్ ఉంటే అవి కూడా డాలు చేద్దాం. అది ఎంతవరకు సాధ్యాసాధ్యం అనేది నాకు విడిచిపెట్టండి. అంటే మీరు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేయండి డాడీ, ఇలాగైతే అయిపోద్దని మీకు అనిపించవచ్చు, కానీ నాకు కూడా అనిపించాలి. దానికి సంబంధం తీసుకొని అది బాగుంటే నేను చేస్తాను. నా మీద ఒత్తిడి చేస్తే నేను చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, ఒక నిర్ణయాన్ని తీసుకెళ్ళకూడదు. కాబట్టి సలహా ఇవ్వండి, పాటించడానికి అనుకూలంగా ఉంటే పాటిస్తాను, లేకపోతే ఇంకా బెటర్గా ఏముందో చేద్దాం, చేస్తాను. థ్యాంక్ యూ డాడీస్. మళ్ళీ మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. బీ అలర్ట్. వస్తుంది బిట్ మార్ట్. దాంట్లో ఎలా అమ్ముకోవాలి ఏంటి అనేది అన్నీ కూడా నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీలో ఉన్న ఆవేశాన్ని అలాగే ఉంచండి, మీరు ఆలోచనల్ని అలాగే ఉంచండి, అన్నీ సక్రమంగా వాడుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ.